సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోని నారంజ ప్రాజెక్టు నుంచి ఏటా దిగువకు నీరు వృధాగా పోతోంది. ఆ నీటిని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటోంది. రాష్ట్ర సర్కార్ నారంజ ప్రాజెక్టుపై దృష్టి పెట్టకపోవడం వల్ల పొలాలకు సాగునీరు అందడం లేదంటున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోనే పెద్దది నారంజ ప్రాజెక్టు. వేలాది ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో నాలుగు దశాబ్దాల కిందట ఈ ప్రాజెక్టుని నిర్మించారు. సెంటు భూమికి నీరు పారకపోవడంతో రైతులు కాల్వలను పూడ్ చేశారు. నాలుగు దశాబ్దాలుగా నారంజ ప్రాజెక్టు నీళ్లు ఊరిస్తూనే ఉన్నాయి అంటున్నారు రైతులు. లాభం గురించి కట్టుకున్నారు కానీ లాభం అనేది కాల్వలు పాతలేవు. ఇప్పుడు ఈ వచ్చిన వాటర్ కూడా కనీసం దీనిలో మట్టి పేరుకపోయింది, బాగానే మట్టి పేరుకపోయింది. కనీసం ఒక 3-4 మీటర్ల మట్టి పేరుకపోయింది. దీని కింద డ్యాములు ఉన్నాయి కర్ణాటకలో, ఒకటి ఆడోళి బ్యాడోళి అని, ఒకటి కారింజ అని, రెండు డ్యాములు కట్టుకొని వాళ్ళు పుష్కలంగా వాళ్ళు సాగునీరు డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళు మొత్తం బీదర్ డిస్ట్రిక్ట్ మొత్తం అక్కడ వాడుకుంటున్నారు. ఈ వాటర్ మనం చూస్తే మస్తు ఏరియా ఉన్నది, 600 ఎకరాలు ఉన్నది, కానీ ఉపయోగం లేదు. ఏటా వానాకాలంలో వచ్చే వరదతో 3-4 టీఎంసీల నీరు దిగువకు పోయి కర్ణాటకకు చేరుతుంది. అక్కడ ప్రాజెక్టులు కట్టడంతో వారి పొలాలకు సాగునీరు అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నారంజ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తుందంటున్నారు స్థానికులు. 2 టీఎంసీ దీని కెపాసిటీ అంచనాతోని ఇది ప్రారంభించారు. ఇప్పుడు వచ్చి 0.85 వాటర్ కూడా సోర్స్ లేదు, ఇక్కడ స్టోర్ లేదు. మొత్తం ఒక్కటే వర్షంకు నారింజ డ్యామ్ నిండిపోతుంది. మిగతా ఎంతసేపు వచ్చినా ఇక్కడ ఒక 5-6 టీఎంసీ వాటర్ వస్తాయి, అంతా కర్ణాటక కిందికి వెళ్ళిపోతాయి. అక్కడ కారంజ ప్రాజెక్ట్ అని వాళ్ళు కట్టినారు, వాళ్లకు 8 టీఎంసీది పెద్ద డ్యామ్ ఉంది, అక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి పోతేనే వాళ్ళకి వాటర్, లేకుంటే వాటర్ లేదు. దీన్ని 2 కెనాల్స్ కూడా అట్లాగే హోల్డర్లు పెట్టేసారు. అప్పుడు శాంక్షన్ అయింది, కంపర్సేషన్ ఇవ్వడం లోపల కొద్దిగా డిలే అయిపోయి ఆగిపోయింది. నారంజ ప్రాజెక్ట్ నిర్మాణానికి గత ప్రభుత్వాలు 5.70 కోట్ల నిధులు మంజూరు చేశాయి. అయినా పనులు ముందుకు సాగలేదు. తరువాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నిర్వహణ లోపంతో ఏటా వచ్చే నీరంతా వృధాగా కర్ణాటకకు తరలి వెళ్తోందంటున్నారు రైతులు. నారింజ నిండడం వల్ల పక్క రాష్ట్రమైన కర్ణాటక ఉపయోగం ఉంది, కానీ మన యొక్క స్థానికంగా ఉండే రైతులకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు. దాదాపు దీనివల్ల ప్రతి ఏటా 2 నుండి 3 టీఎంసీల నీళ్లు వృధాగా పోవడం ఈ ప్రాజెక్ట్ ద్వారా జరుగుతూ ఉన్నది. కాబట్టి స్థానికంగా ఉండే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క స్థానికంగా ఉండే అధికారులు స్పందించి ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే ఇక్కడ స్థానికంగా ఉండే రైతులు ఆ యొక్క నీటి ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం నారంజ ప్రాజెక్ట్ పూడికతో నిండిపోయింది. పూడికను తీస్తేనే ఉపయోగం ఉంటుందంటున్నారు రైతులు. భారీ వర్షానికి నిండడంతో మిగతా నీరంతా వృధాగా పోతోందంటున్నారు రైతులు. ప్రాజెక్టులోని పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అధికార పార్టీ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోరు. అసలు రైతుల పట్ల వీళ్ళకి మక్కువనే లేదు. ఎందుకంటే దీనివల్ల ఒక 3000 ఎకరాలకు ఉపయోగపడుతుంది, కానీ వీళ్ళు దీనికి ఏం డెవలప్మెంట్ చేయరు, మట్టి తీయరు, దానికి ఇది చేయరు, ఏం చేయరు. అసలు ఈ డీల్ ఏరిపోతాయి, మళ్ళీ కర్ణాటక కారించవాగిపోతాయి. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ వెంటనే స్పందించి దీనిపైన రైతులకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కాల్వలు తవ్విస్తే పొలాలకు సాగునీరు అందుతుందని చెబుతున్నారు రైతులు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు.